లోన్లీనెస్ అలోన్ 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 లోన్లీనెస్ లోన్లీనెస్ ఒంటరితనం. నేను ఒంటరిగా ఉన్నాను, అందరూ ఉన్నా కూడా నేను ఒంటరితనాన్ని అనుభవించవలసిన రోజు వచ్చింది. ఎవరు ఉన్నా నాకు ఎవరు ఎవరు కాదు, ప్రతి ఒక్కరూ వేరేనే, నేనొక్కడినే అనే రోజు ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఎందుకంటే అది ఎవరో చేసింది కాదు, ఎవరికి వాళ్ళు చేసుకున్నదే. ఎందుకంటే మనము ఎప్పుడైనా కానీ ఎదుటి వ్యక్తిలో మనం మన ఆనందాన్ని చూసుకున్నప్పుడు, ఎదుటి వ్యక్తి నుండి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినప్పుడే మనకు ఒంటరితనం దగ్గరికి వస్తుంది. నీ ఆనందాన్ని నీ లోపల చూసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు నిన్ను నువ్వుగా చూసుకున్నప్పుడు నీ ఆనందం నీ లోపలనే ఉంటుంది, ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక మనిషి ఒంటరితనాన్ని ఎప్పుడు భయపడతాడు అని అంటే రెండే దారులలో భయపడతాడు. ఒకటి, ఒకరి మీద నువ్వు ఫైనాన్షియల్గా డిపెండ్ అయినప్పుడు. రెండు, నువ్వు హ్యాపీగా ఉండడానికి ఇంకొకరి మీద డిపెండ్ అయినప్పుడు. అతను ఉంటేనే నేను హ్యాపీగా ఉంటా, అతను ఉంటేనే నా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అని ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో, ఆ విధంగా ఎదుటి వ్యక్తితో మీద డిపెండ్ అవుతావో, ఆ రోజు నీకు ఒంటరితనం అనేది భయం వేస్తుంది. వాళ్ళు నిన్ను వదిలిపెట్టి వెళ్తే నా పరిస్థితి ఏంటి, తను నన్ను వదిలిపెట్టి వెళ్తే నేను ఏ విధంగా హ్యాపీగా ఉండగలుగుతా, తను నాతో లేకపోతే నేను ఏ విధంగా సంతోషంగా జీవించగలుగుతా, సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతా అని నీ లోపల భయం మొదలవుతుంది. అదే ఒకరి మీద మనం ఆర్థిక పరిస్థితుల మీద డిపెండ్ అయ్యి ఉంటే, ఫైనాన్షియల్లీ మనం ఇండిపెండెంట్గా లేకుండా ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉన్నామనుకోండి, వాళ్ళు ఎప్పుడైతే మనల్ని వదిలేస్తారో ఆ రోజు నీకు భయం మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళు రూపాయి తెస్తేనే నీ 5,000 లోపలికి వెళ్తున్నాయి కాబట్టి. ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండాలి, హ్యాపీనెస్ కూడా ఇండిపెండెంట్గా హ్యాపీనెస్ క్రియేట్ చేసుకునే విధంగా ఉండాలి. ఉండగలిగినప్పుడు ఒంటరితనం ఎవరి దగ్గరికి రాదు, మనమే దాన్ని క్రియేట్ చేసుకున్నాం. దీన్ని ఏదైనా కానీ మనం క్రియేట్ చేసిందే ఇంకొకరు కాదు. ఒకరి మీద మనం డిపెండ్ అవ్వడం మొదలవైనప్పుడు అది అలవాటుగా మారుతుంది. ప్రతి చిన్న విషయానికి మనం డిపెండ్ అవ్వాల్సిన రోజు వస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఒక్కసారి డిపెండ్ అవ్వడం మొదలైతే ప్రతి చిన్న విషయానికి కూడా డిపెండ్ అవ్వడం మొదలవుతుంది. మొదలైనప్పుడు ఆ వ్యక్తి ఒక్కరోజు నీతో కమ్యూనికేట్లో లేకపోయినా కానీ, నీ మీ ఇద్దరి మధ్యలో ఒక్కసారి కమ్యూనికేషన్ బ్రేక్ వచ్చినా కానీ, లవ్ డబ్బు అనేది డబ్బు డబ్బు అనిపిస్తుంది. ఎట్లా నాకు డబ్బు, ఎట్లా అతను లేడు ఆమె లేదు, నాకెవరిస్తారు, నేను ఏ విధంగా నా 5,000 లోపలికి పంపించాలి, నా పరిస్థితి ఏంటి, రేపు నా జీవనం ఏ విధంగా కొనసాగుతుంది అని నీ లోపల భయం మొదలవుతుంది. ఆ ఒంటరితనం అనేది భయాన్ని క్రియేట్ చేస్తుంది. అదే నువ్వు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్గా ఉన్నావు, ఏ వ్యక్తితోని డిపెండ్ అవ్వలేదు, అందరితోని కలిసిమెలిసి ఉన్నావు, ఎవరైనా నీకు దూరమైనా కానీ ఒకరోజు రెండు రోజులు వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తావు కావచ్చు, కానీ వాళ్ళు వెళ్తే నువ్వు భయపడకుండా జీవించవు. ఒకసారి ఆలోచించుకోండి, మనం ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉన్నామా, ఫైనాన్షియల్లీ డిపెండెంట్గా ఉన్నామా, ఒకరి మీద ఆధారపడి ఉన్నామా, ఒకరి మీద ఆధారపడిలేమా అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రమా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రోజులలో ఆర్థిక వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బందుల్లోకి వెళ్ళక ముందే మనం అలర్ట్ అయ్యి మన జాగ్రత్తలలో మనం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ మనిషి ఈరోజు మాట్లాడిన మనిషి రేపు ఉంటున్నాడా, ఎల్లుండి ఉంటున్నాడా, అసలు అతను భూమి మీద ఉంటున్నాడా లేదా కూడా తెలియదు. ఏ విధంగా అంటే ఎవరి జీవితం వాళ్ళకే భారం అవుతుంది, ఎవరి బ్రతుకు వాళ్ళకే భారం అవుతుంది, ఎవరి ఆర్థిక పరిస్థితులు వాళ్ళకే భారం అవుతున్నాయి. ఒక్కరి సంపాదన ఒక్కరికి సరిపోవడం లేదు, ఇద్దరి విషయంలో ఎవరు ఆలోచిస్తున్నారు. ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ ఎప్పుడు వదిలించుకోవాలా ఈ బంధాన్ని అని ఆలోచిస్తున్నారు, కానీ ఎప్పుడు బంధాన్ని దగ్గర తీసుకోవాలని ఎవరు ఆలోచించట్లేదు మిత్రమా. కాబట్టి మనకి ఎవరైతే బంధాలుగా ఏర్పడుతున్నారో ఉన్నటువంటి బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, వాళ్ళతోని ఆనందంగా జీవించండి, ఏ బంధం కూడా భారం కాకుండా చూసుకోండి. బంధాలన్నీ భారంగానే మారుతున్నాయి ఇప్పుడు, ఎందుకంటే ప్రతిదీ
డబ్బుతోనే ముడిపడి ఉంది కాబట్టి ప్రతి బంధం కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. ఆ బంధాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి నీ ఆర్థిక పరిస్థితులు అనేవి మెరుగుపరుచుకో, ఎప్పటికప్పుడు నీ స్కిల్ సెట్ని పెంచుకో, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వు. డబ్బు సంపాదన సంపాదించు, దాని సమయాన్ని దానికి కేటాయించు. బంధాలకు కేటాయించాల్సినటువంటి సమయాన్ని బంధాలకు కేటాయించు. నువ్వు వాళ్ళకు సమయాన్ని కేటాయించినప్పుడు వాళ్ళు ఆనందంగా జీవించగలుగుతారు. నువ్వు తెచ్చేటువంటి డబ్బుతోని వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ నీ అవసరాలను కూడా తీరుస్తారు. నేను సంపాదిస్తున్నా, నా మీద నే డిపెండ్ అయి ఉన్నారు అని వాళ్ళని చులకనగా చూడకు. నువ్వు ఏ విధంగా అయితే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నావో వాళ్ళు కూడా నీ మీద డిపెండ్ అయి ఉంటారు. నేను ఎందుకు డిపెండ్ అయి ఉన్నా సార్, నేను డబ్బు సంపాదిస్తున్నా, నేను వాళ్ళు నా మీద డిపెండ్ అయి ఉన్నారు, నేను వాళ్ళ మీద డిపెండ్ అయ్యి లేను అని అనుకుంటే తప్పు మిత్రమా. ఎందుకంటే ఏ మనిషి కూడా ఒకరికి ఒకరు ఎప్పుడూ అవసరమే. ఓ ఎవ్వరూ లేకుండా నేను ఒక్కనే బ్రతకగలుగుతా, నేను ఒక్కనే ముందుకు వెళ్ళగలుగుతా అని అనుకుంటే అది మూర్ఖత్వం. ప్రతి క్షణం మనకు ఎదుటి వ్యక్తితోనే అవసరం ఉంటూనే ఉంటుంది. ఆ అవసరాలను తీర్చుకుంటూ ప్రేమాప్యాయతలు పంచుకుంటూ ముందుకు వెళ్ళగలిగినప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. ఒంటరితనంగా మనం ఎప్పుడు ఫీల్ అవుతామని అంటే మన చుట్టూ అందరూ ఉన్నా కానీ మన సమస్యని ఎవరు అర్థం చేసుకోనప్పుడు మనం ఒంటరిగా ఫీల్ అవుతాం.